ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఈ కాలంలో మనుషుల కంటే మిషన్లకే ఎక్క పనులు చేస్తున్నాయి అనేది నిజం దానికి కారణం ఎన్నో తీర్ల పరికరాల జ్ఞానము ఇప్పుడు విందాం మానవ మనుగడకు కృత్రిమ మీద ముదిగొండ గంగాధర్ ప్రసంగం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాల్లో సాంకేతిక ఆవిష్కరణ లేకుండా సమాజంలో దేశంలో ఏ మార్పు జరగదు ఇది నిజం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం విరివిగా వినిపిస్తున్న కొత్త సాంకేతికత రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నది టెక్నాలజీ రంగం వ్యాపార వాణిజ్య సేవా రంగాల్లో ఈ కృత్రిమ మీద చాలా ఉపయోగపడుతుంది సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఇంకా మెరుగుపరచడానికి కృత్రిమ మేధాను రూపొందించగల నిపుణుల అవసరం మన దేశానికి ఎంతో అవసరం అసలు కృత్రిమ మీద అంటే ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కంప్యూటర్లు రోబో లాంటి యంత్రాలు చేసే ప్రతి పనికి ప్రోగ్రాంలు అవసరం ఇలా ప్రోగ్రాంలు అవసరం లేకుండానే పరికరాల్లో మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉండటాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు మరో విధంగా చెప్పాలంటే ఇనుముకు హృదయాన్ని అమర్చడం అన్నమాట మొదటిగా అమెరికా దేశస్థుడైనటువంటి సైంటిస్టు జాన్ మేకార్థి పంతొమ్మిది వందల యాభై ఆరులోని లోని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పదాన్ని సృష్టించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాథమికంగా కంప్యూటర్ ఆధారిత వ్యవస్థ ఇది సాధారణ మానవులకు అవసరమయ్యే పనులను చేయగలదు ఇందులో స్పీచ్ రికగ్నైజేషన్ విజువల్ పర్సెప్షన్ లాంగ్వేజ్ ఐడెంటిఫికేషన్ డెసిషన్ మేకింగ్ మొదలైనటువంటి అంశాలు ఉంటాయి ఐఫోన్ వినియోగదారులకు తెలిసిన సిరి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్సనల్ పర్సనాలిసిటెంటే అన్న విషయం మీకు తెలిసే ఉంటుంది ప్రస్తుతం డిజిటల్ యుగం వేగంగా దూసుకుపోతుంది దీంతో ఎన్నో కొత్త కొత్త సాంకేతిక వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి ఇక ముందు ముందు మెషిన్లను తెలివైన వాటిగా మార్చేస్తున్నారు ముందున్నదంతా కృత్రిమ మీద యుగమే దీంతో ఇప్పటికే చాలా టెక్నాలజీ ఫార్మా కార్ల కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఏజెన్సీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని విరివిగా ఉపయోగిస్తున్నాయి అడిగిన దానికి సమాధానం చెప్పే రోబోలు కంప్యూటర్ అప్లికేషన్లు మనుషుల అవసరాన్ని బట్టి వాటంతటావే మెయిల్స్ మెసేజ్ చేయడంలో ముఖ్యమైన వాటిని గుర్తించి నోటిఫికేషన్లా చూపే యాప్స్ ఇలా ప్రతి విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర కీలకంగా మారింది కంప్యూటర్ అంటే ఏమిటో తెలియని రైతులకు ఆధునిక సాంకేతిక సేవల్ని అందించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సాధ్యమైంది ఇక ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో పనిచేస్తున్న యంత్రాలు మనిషి అవసరం లేకుండానే వాటంతటా అవే నాట్లు వేస్తున్నాయి నీళ్లు పెడుతున్నాయి కలుపు మొక్కలను తీసేస్తున్నాయి పంటలని పైనుంచి పర్యవేక్షిస్తున్నాయి క్రిమిసంవరక మందులను చల్లడం లాంటి పనులను కూడా చేస్తున్నాయి డ్రోన్ల సాయంతో హైడ్రోఫోనిక్స్ వర్టికల్ ఫార్మింగ్ లాంటి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో అయితే అచ్చంగా ఆటోమేటెడ్గా సాగు చేస్తున్న సంస్థలు ఉన్నాయి ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో విశాలమైన మైదానాల్లో పశువులకు వాటి చెవులకు వెనకాల అగిపెట్టే పరిమాణంలో ఉన్న పరికరము అమర్చబడి ఉంటుంది ఈ పరికరం సౌర శక్తితో పనిచేస్తూ పశువు ఎక్కడుంది ఏ పరిస్థితిలో ఉంది ఎలాంటి మీద తిన్నది తదితర సమాచారాన్ని అంతా యజమాని ఇంటి దగ్గర నుంచే గమనించగలుగుతాడు అయితే మన దేశంలోను కృత్రిమ మేధా సాయంతో తయారు చేసిన కిసాన్ సువిధ లాంటి యాప్స్ రైతులకు సేవలు అందిస్తున్నాయి ఇటీవల కాలంలో వాతావరణ సూచనలు ఇవ్వడం వేసిన పంటలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడం తెగుల గురించి తెలియజేయడం తెగుల గురించి హెచ్చరించడం పంటలను అమ్ముకోవడానికి తోడ్పడడం వంటి పనులను చేసి పెట్టేటువంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి ఇక విద్యా ఉద్యోగం పాలనా రంగం అసలు కృత్రిమ మీద ప్రవేశించిన రంగం అంటూ ఏది లేదు ఉద్యోగుల ఆధార్ నమోదు చేసే బయోమెట్రిక్ సిస్టంతో మొదలుపెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు ఆనకట్టల పర్యవేక్షణకు వాడే డ్రోన్ల వరకు పాలనలో కృత్రిమ మీద ఎప్పుడో ప్రవేశించింది ఆన్లైన్ చదువులు వచ్చాక విద్యారంగంలో చాలా మార్పులు తీసుకురావడంలో కృత్రిమ మీద ఎంతగానో పనిచేస్తుంది టీచర్లు తరతగతిలో చెప్పాల్సిన పాఠాలను రకరకాల యాప్స్ ద్వారా ఫోన్ తెర మీద చెప్పడానికి ఆన్లైన్ పరీక్షల నిర్వహణకి కృత్రిమేద సాయం కీలకమైన పాత్ర వహిస్తుంది ఓ సంస్థ తయారు చేసిన ఐవా పరికరం శాస్త్రీయ సంగీత స్వరకల్పనని నేర్చుకుని స్వయంగా సంగీత స్వరాలను రూపకల్పన చేస్తుంది అతి తయారు చేసిన మ్యూజిక్ని సౌండ్ ట్రాకులుగా సినిమాలకి వ్యాపార ప్రకటనలకి మొదలైనటువంటి సంస్థలకి ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది యూట్యూబ్ లో ఏదో మీటింగ్ సంబంధించిన ఉపన్యాసం వింటున్నాం అయితే బ్యాక్గ్రౌండ్ శబ్దాల వల్ల ప్రసంగం స్పష్టంగా వినిపించకపోతే ఆ సమస్యకి పరిష్కారం కూడా నేపథ్యంలోని చప్పులను తగ్గించి ప్రసంగించి గొంతు మాత్రమే వినపడేలా చేస్తుంది మోజిల్లా ఆర్ఎస్ వైఎస్ ఇది కృత్రిమత యొక్క పనితీరే విద్యార్థి విద్యార్థుల కొరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఆటోమేషన్ రోబెటిక్స్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ వంటి కోర్సుల్లో బీటెక్ చేస్తే మన దేశాల్లో చాలా సంస్థలు కృత్రిమేధా కోర్సులకు నేటి యువతకు అందించడానికి ఎన్నో సంస్థలు అందుబాటులో ఉన్నాయి ఎంటెక్ ఎంఈ ఎంఎస్సి కోర్సులు కూడా కొన్ని ఇన్స్టిట్యూట్లు షార్ట్ టైం కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి ఈ విషయము మీకు తెలిసిందే గ్రామర్లు ఇలాంటి మేధా సాఫ్ట్వేర్ తోడుంటే ఒక్కొక్క వ్యాక్యం రాసేటప్పుడు వ్యాక్యంలో ఉన్నటువంటి తప్పులను సరిదిద్దుతుంది తప్పుడు దొరలకుండా చూస్తుంది ఈ సాఫ్ట్వేరు కృత్రిమ మేధ అంటే ఏమిటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం కృత్రిమ మేధస్సు అనేది కంప్యూటర్ యంత్రాల మానవ అభ్యాసము గ్రహణ శక్తి సమస్యల పరిష్కారం అలాగే నిర్ణయం తీసుకోవడం సృజనాత్మకత స్వయం ప్రతిపత్తిని అనుకరించడానికి వీలు కల్పించే సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన అప్లికేషన్లు అలాగే పరికరాలు వస్తువులను చూడగలవు అలాగే గుర్తించగలవు కూడా మానవ భాషను అర్థం చేసుకోగలవు అదేవిధంగా ప్రతిస్పందించగలవు కూడా వారి నుండి కొత్త సమాచారం మరియు అనుభవం నుండి నేర్చుకోవచ్చును వారు వినియోగదారులకు నిపుణులకు వివరణాత్మక సిఫార్సులు చేయవచ్చు వారు స్వతంత్రంగా పనిచేయవచ్చు మానవ మేధస్సు లేదా జోక్యం యొక్క అవసరాన్ని భర్తీ చేయవచ్చు ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెల్ఫ్ డ్రైవింగ్ కారు చాలా మంది ఏ పరిశోధకులు అభ్యాసకులు మరియు చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ముఖ్యాంశాలు ఒరిజినల్ టెక్స్ట్ ఇమేజ్లు వీడియోలు ఇతర కాంటెంట్లను సృష్టించగల సాంకేతికత ఈ కృత్రిమ మేధాకు కలిగి ఉంది ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చరిత్ర గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం కృత్రిమ మేధా అనేది పరిశోధకులకు కొత్త పదం కాదు ఈ సాంకేతికత మీరు ఊహించిన దానికంటే చాలా పాతది పురాతన కీకు మరియు ఈజిప్షియన్ పురాణాల్లో కూడా ఈ మెకానికల్ పురుషుల పురాణాలు ఉన్నాయి ఆర్టిఫిషియల్ చరిత్రలో కొన్ని మైలురాళ్లు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై మూడు మరియు పంతొమ్మిది వందల యాభై రెండు మధ్యన కృత్రిమ మీద విస్తరణలో చెప్పుకోదగ్గ పురోగతి ఉంది ఈ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావలసిన భావన నుండి ప్రత్యక్ష ప్రయోగాలు ఆచరణాత్మక అనువర్తనలకు మారింది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతమైన స్థాయికి అభివృద్ధి చెందింది డీప్ లెర్నింగ్ బిగ్ డేటా డేటా సైన్స్ అనే కాన్సెప్ట్లు ఇప్పుడు బూమ్ లాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ రోజుల్లో గూగుల్ ఫేస్బుక్ ఐబిఎం అమెజాన్ వంటి కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తాయి అదేవిధంగా అద్భుతమైన పరికరాలను సృష్టిస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క భవిష్యత్తు పూర్తిదాయకం అలాగే అధిక మేధస్సుతో వస్తుంది లోతైన అభ్యాసానికి మానవ చౌక్యం అవసరం లేదు కనుక కృత్రిమ మిషన్ లెర్నింగ్ కు విపరీతమైన స్థాయిలో అనుమతిస్తుంది ఇక కృత్రిమ వేద వల్ల ప్రయోజనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వివిధ పరిశ్రమలు అప్లికేషన్లలో అనేక ప్రయోజనాలను అందిస్తుంది సాధారణంగా ఉదరించబడిన కొన్ని ప్రయోజనాలుగా గుర్తించింది తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వివిధ పరిశ్రమలు అప్లికేషన్లలో అనేక ప్రయోజనాలను అందిస్తుంది సాధారణంగా ఉదారించబడిన కొన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పునరావృత పనుల ఆటోమేషన్ డేటా నుండి మరింత వేగవంతమైన అంతర్దృష్టి మెరుగైన నిర్ణయాధికారం కలిగి ఉంటుంది తక్కువ మానవ తప్పిదాలు ఉంటాయి ఇరవై నాలుగు ఇంటి ఓడు లభ్యత కలిగి ఉంటుంది శారీరక ప్రమాదాలు తగ్గుతాయి కృత్రిమ మీద ఉపయోగించడం వల్ల కొన్ని నష్టాలు కూడా లేకపోలేదు డేటా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాగే మోడల్ ప్రమాదాలు కూడా జరుగుతాయి కార్యాచరణ ప్రమాదాలు ఏర్పడవచ్చు నీతి మరియు చట్టపరమైన ప్రమాదాలకు అవకాశం ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చరిత్ర అనేది ఆలోచించే యంత్రం అనే ఆలోచన ప్రాచీన క్రీస్ నాటిది కానీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటింగ్ వచ్చినప్పటి నుండి కృత్రిమ మీద యొక్క పరిమాణంలో ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి ఇక వేద వివిధ రంగాల్లో వాడడం వల్ల ఇది మానవ తప్పిదాలను తగ్గిస్తుంది అలాగే ఇది ఎప్పుడు నిద్రపోదు కనుక ఇది ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటుంది మరో విషయం ఇది ఎప్పుడు ఇసుకు చెందదు కనుక పునరావృతమయ్యే పనులను సులభంగా నిర్వహిస్తుంది ఇది మానవ సృజనాత్మకతను నకిలీ చేయదు ఇది ఖచ్చితంగా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుంది కొన్ని సంస్థల్లో దీనివల్ల నిరుద్యోగ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది ప్రజలు కృత్రిమ పైన ఎక్కువగా ఆధారపడతారు తమ సొంత తెలివితేటలను ఎప్పటికీ వాడరు ఇలా చెప్పుకుంటూ పోతే కృత్రిమ మీద అనేక రంగాల్లో దూసుకుపోతుంది అనటంలో అతిశక్తి లేదేమో మీరే ఒకసారి ఆలోచించండి ఇప్పటి వరకు మానవ మనుగడకు కృత్రిమ మేధ ముదిగొండ గంగాధర్ ప్రసంగం విన్నారు ಆಕಾಶವಾಣಿ ಆದಲಾಬಾದ್ ವಂದ ಪಾಯಿಂಟ್ ರೆಂಡು ಎಫ್ ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ